టీడీపీ కొన్ని బలమైన ఆరోపణలు చేస్తుంది మీ మీద తాజాగా బొత్స సత్యనారాయణ గారి మీద చేసిన ఆరోపణలు కానివ్వండి లేదంటే మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి మీద చేసిన ఆరోపణలు కానివ్వండి ప్రజల్లో ఒక భయాన్ని రేకెత్తుతున్నాయి దళితుల మీద దాడులకు తెగబడుతుంది మీ ప్రభుత్వం అనడం ప్రధానంగా వర్ల రామే గారు చేసిన ఆరోపణలు మీ ప్రభుత్వ హయాంలో ఒక్క సామాజిక వర్గానికే పెద్దపేట వేశారు అనేది ఒక ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ముందు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు మీరు వరలరామయ్య చేసింది పచ్చి అబద్ధం అండి వరల రామయ్య అనే వ్యక్తి దళితుడే కానీ దళితుల ము దళిత ముసుకులో ఉన్న నాయకుడు అండి యాక్చువల్గా అయితే వరలరామయ్య చేసింది పచ్చి అబద్ధము వర్లరామయ్య మన ఎస్సీలని గురించి ఒక చిన్న కామెంట్ ఇచ్చాడు ఏది ఎస్సీలకు అన్యాయం జరిగిపోయింది ఒక లాయర్ జడ్జి అంట ఎవరు అనంతపురం ఏరియాలో ఆయనకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి లాస్ట్లో ఎప్పుడైతే తన గవర్నమెంట్లో జరిగింది అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం రాక సంవత్సరం కాలేదు వచ్చి దళితులకు అన్యాయం చేశాడని ఒక పెద్ద డబ్బ కొట్టాడండి అండి వరలరామయ్య వరలరామయ్య అంత పనికి మాలిన వాడు అంత అబద్ధికుడు ఇండియాలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి అబద్ధమాడే నాయకుడు వరలరామయ్య రెండోది తన కులానికి అన్యాయం జరిగిపోతుంది ఎస్సీలకు అన్యాయం జరిగిపోతుంది అంటే నీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు ఎస్సీలకు ఎంతమందికి అన్యాయం చేశారో నువ్వు ఒక్కటి చెప్పగలుగుతావా ఒకరికి నేను న్యాయం చేసినా అని చెప్పగలుగుతావా లోన్లు ఇచ్చామంటారు లోన్లన్నీ ఎస్సీ ఎస్టీబీసీలకు ఎవ్వరికీ అందలేదు మీ సామాజిక వర్గానికే మీరు ఇచ్చుకున్నారు పేరుకు మాత్రం వాళ్ళి కలెక్షన్ మీది వరలరామయ్య అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల పుట్ట నాయకుడు ఎందుకంటే రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ సెంట్రల్లో మేము అనౌన్స్ చేశాము పెడుతున్నామని ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అప్పటి నుండి తెలుగుదేశానికి జ్వరం పుట్టుకుందండి మామూలు జ్వరం కాదు ఎందుకంటే జనాలను మోసం చేయడానికి ముందున్న వరుసలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కోటరిలో ఉన్నది ఇప్పుడు కృష్ణా ఆంధ్రప్రదేశ్లో ముగ్గురే ముగ్గురు మిగిలారండి అది వర్ణరామయ్య కావచ్చు పట్టాభిరామ్ కావచ్చు బోండా ఉమా కావచ్చు వీళ్ళు తప్ప మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చే దమ్ము తెలుగుదేశంలో ఏ నాయకుడికి లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి